సాంకేతిక సమస్యలతో మెట్రో రైల్ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7 గంటలకు నాగోల్ నుంచి బయలుదేరిన ట్రైన్లో సమస్య రావడంతో మెట్టుగూడలో ఆపేశారు. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నిలిచిపోయిన మెట్రో ట్రైన్ను ప్రస్తుతం పాకెట్ పార్కింగ్ కు తరలించారు. సాంకేతిక సమస్యను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు సిబ్బంది. అటు మరో లైన్లో మాత్రం మెట్రో ట్రైన్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇయర్ ఎండ్ పైగా ఆదివారం కావడంతో మెట్రో రైడ్ ను ఎంజాయ్ చేద్దామని భారీగా స్టేషన్లకు చేరుకున్నారు ప్రయాణికులు. అయితే నాగోల్ అమీర్పేట్ మార్గంలో సర్వీసులు నిలిచిపోవడంతో నిరాశగా వెనుతిరుగుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, సాంకేతిక లోపం గురించి డీటెయిల్స్ ఏంటి, ఎందుకు ఆగిపోయింది మెట్రో ట్రైన్? క్రాంతి, సరిగ్గా నెల క్రితం అని చెప్పుకోవచ్చు, గత నెల 28న ప్రధాని చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభమైంది. అయితే ప్రధాని వస్తున్నాడనే ఉద్దేశంతో కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, చాలా తొందరపడి ప్రారంభించారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే టెక్నికల్ సమస్యలు ఈరోజు తలెత్తడంతో అవన్నీ నిజమే అనిపిస్తున్నాయి. అంటే పూర్తి స్థాయిలో అంటే దీనికి సంబంధించినటువంటి ట్రయల్ రన్స్ పూర్తి కాలేదనేది కొంత స్పష్టమవుతుంది. వాస్తవానికి నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు మొదట లైన్ పూర్తయింది, కానీ మెట్టుగూడ నుంచి అమీర్పేట వరకు ఉన్నటువంటి లైన్ను చాలా తొందరగా పూర్తి చేశారు. ఇక్కడ ఇంకా పూర్తి స్థాయిలో కూడా పర్మిషన్స్ రాలేదు, అందుకే చాలా స్లోగా ట్రైన్స్ నడిపిస్తున్నారు. అయితే ఉదయం 6 గంటల ప్రాంతంలో నాగోల్ నుంచి బయలుదేరినటువంటి ఒక మెట్రో రైలు అమీర్పేటకు చేరుకుంది. అమీర్పేటలో సాంకేతిక లోపంతో ఆగిపోయింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మెట్రో రైలు ఇదే. ఈ మెట్రో రైలు అమీర్పేటలో ఆగిపోవడంతో వెనక నుంచి వస్తున్నటువంటి మిగతా రైళ్ల వెయిట్ని కూడా ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. దాంతో అన్ని రైళ్లను ఎక్కడికక్కడ ఆపేశారు. ఆ తర్వాత ప్రారంభమైనటువంటి ఇంకో రైలును తీసుకొచ్చి మెట్టుగూడ రైల్వే స్టేషన్లో ఆపేశారు. దాంతో అక్కడ దాదాపు 1.5 నుంచి 2 గంటల వరకు ప్రయాణికులు, అంటే ఆ ట్రైన్ కదులుతుందా లేదా మరి ఇక్కడే ఉంటుందా అర్థం కాని పరిస్థితిలో చాలామంది ఎదురు చూశారు. అంటే నెల రోజులుగా చాలామంది అలవాటైపోయారు ట్రైన్కి, అంటే ఈ రోజు దీంట్లో వెళ్ళడం, వాళ్ళకి కావాల్సినటువంటి గమ్యస్థానాన్ని చేరుకోవడం. కానీ అలా కాకుండా ఒక్కసారిగా ట్రైన్స్ ఎక్కడెక్కడ ఆగిపోవడంతో ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే అమీర్పేటలో ఏదైతే సాంకేతిక లోపంతో ఆగిపోయినటువంటి ట్రైను, అక్కడ పార్కింగ్ సౌకర్యం అనేది లేదు. అంటే వాస్తవానికి మెట్రో రైల్లో ఎక్కడ చూసినా సరే 2 ట్రాక్లు ఉంటాయి, ఒకటి అప్పు ఒకటి డౌన్, అంటే ఒకటి వెళ్ళడానికి ఇంకొకటి రావడానికి. అక్కడక్కడ మధ్యలో ప్యాకెట్ పార్కింగ్స్ పేరుతో కొన్ని పార్కింగ్లు ఏర్పాటు చేశారు. అప్పుడు ఏదైతే ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి ప్యాకెట్ పార్కింగ్లో ప్రస్తుతం ఈ మెట్రో రైలు ఉంది. అంటే అటువైపు ఇటువైపు 2 వేరువేరుగా లైన్లు ఉన్నాయి, మధ్యలో ఉన్నటువంటి లైన్లో ప్రస్తుతం ఈ సాంకేతిక సమస్యతో ఉన్నటువంటి ట్రైన్ ఉంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మెట్రో సర్వీసులను, ఏదైతే నాగోల్ నుంచి అమీర్పేట ఉన్నటువంటి లైన్లో మెట్రో సర్వీసులను కూడా పునరుద్ధరించారు. అంటే ఇక మెట్రో రైలు ప్రయాణాలు మొదలయ్యాయి. అంటే 3 గంటల పాటు మాత్రం ప్రయాణికులంతా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. మనతో ప్రకాష్ నగర్ స్టేషన్కి వచ్చినటువంటి ప్రయాణికులు కూడా ఉన్నారు, వాళ్ళను అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది ఉదయం నుంచి. అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు, ఏం జరిగింది? మేము ఉప్పాలు వెళ్ళాలనుకుంటున్నామండి. ఆల్మోస్ట్ 2 అవర్స్ వరకు ఎదురు చూస్తున్నామండి, ఇక్కడే ఉన్నాము. కాకపోతే ట్రైన్స్ మాత్రం ఏం రావట్లేదు. దీనికి ఏంటి అనే రీజన్ తెలుసు, ఇది టెక్నికల్ ఇష్యూ అంటున్నారు. ఇంకా ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఇంకెంత టైం ఉంటాయో ఏంటో అనేది మాకు మాత్రం అర్థం కావట్లేదు. ఒకటి బాధాకరణ విషయం ఏంటంటే, ఇవాళ 31st 2:30 వరకు అన్నారు, నైట్ 2:30 వరకు. ఇప్పుడు ప్రయాణికులు వెళ్తుంటారు 2:30 వరకు, కాకపోతే మధ్యలో ఎన్ని ఇబ్బందులు అవుతాయో, మళ్ళీ ఇలాంటి ఎన్ని టెక్నికల్ ఇష్యూస్ ఎన్ని ఉంటాయో ఏంటో దాని గురించి కొంచెం ఆలోచించాల్సింది. వాళ్ళు ఆలోచించి కొంచెం ప్రయత్నం చేస్తే ముందే ఇవన్నీ తెలుసుకొని ట్రైన్స్ మూవ్ కాకముందు. ఇదివరకు మీరు మెట్రోలో ఎప్పుడైనా జర్నీ చేశారు? చేసామండి, రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము. ఎక్కడికి వెళ్తుంటారు? మీ ఉప్పల్ మళ్ళీ ఇక్కడ హైటెక్ సిటీ వెళ్తూ ఉంటాము. అప్పుడు మీరు జర్నీ చేసినప్పుడు ఏమైనా సమస్యలు ఎదురయ్యాయా? లేదండి, జర్నీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. ఇవాళ మొట్టమొదటిసారిగా వచ్చింది ఇదే ఇష్యూ, అదొకటి కొంచెం ప్రాబ్లంగా ఉందండి ప్రజలకు. మాలం ఇప్పుడు స్టేషన్లలో ఏమైనా సరైన సమాచారం చెప్పారా, ఏంటి ట్రైన్స్ ఎందుకు వస్తలేవు కానీ ఏంటి అనే విషయాన్ని ఏమైనా చెప్పారా? అక్కడికి వెళ్ళే వరకు ఎవరికి తెలియదు. ఆల్మోస్ట్ 1.5 అవర్ నుంచి అందరు చూస్తున్నారు రావట్లేదు అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే తెలుసుకుంటే లోపల వాళ్ళని కనుక్కుంటే ఏంటంటే టెక్నికల్ ఇష్యూ అని అంటున్నారు. మీరు చెప్పండి ఏంటి సమస్య? సమస్య వచ్చేసి ఉదయం 2 గంటలు అవుతుంది ఇప్పటి వరకు మేము వెయిట్ చేస్తున్నాము, అదే డోర్స్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. మధ్యలోనే ఆగిపోయింది ట్రైన్. స్టేషన్లో కూడా చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నామండి. అసలు ఇంతకీ ఇప్పటివరకు కూడా ట్రైన్ కూడా ఏది కూడా రావట్లేదు, 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము.
ప్రాబ్లం ఏంటంటే ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వట్లేదు సరిగా. మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా టెక్నికల్ ఇష్యూ అని అనుకుంటున్నాము. మెట్రో స్టేషన్లకు వస్తున్నటువంటి ప్రయాణికులు కూడా కొంత గందరగోళానికి గురవుతున్నారు. అంటే మెట్రో స్టేషన్కి వస్తే ఎంత కాదన్న 15 నిమిషాలకు ఒక ట్రైన్ అయినా వచ్చేస్తుంది. వాస్తవానికి అమీర్పేట నాగోలు మధ్యలో 8 నిమిషాల్లోనే ఇంకో ట్రైన్ వస్తుంది. కానీ ఉదయం నుంచి ఇప్పటి వరకు సర్వీసులు సరిగ్గా నడవకపోవడంతో ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యలో ఏదైతే ప్యాకెట్ పార్కింగ్లో ఒక ట్రైన్ ఉండిపోవడంతో ఇక మిగతా సర్వీసులు మాత్రం కొద్దిసేపటి క్రితమే పునరుద్ధరించామని చెప్పి ఇప్పటికే మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి కూడా ప్రకటించారు. ప్రస్తుతం రైళ్లు కూడా కొనసాగుతున్నాయి. దాంతో వాస్తవానికి ఆదివారం అంటే సెలవు దినాలకు వచ్చేసరికి చాలా పెద్ద ఎత్తున జనాలు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అమీర్పేట నుంచి ఇంకో ట్రైన్ కూడా వస్తుంది, మనం లైవ్లోనే చూడొచ్చు. అంటే సర్వీసులు పునరుద్ధరించారు. ఏదైతే మధ్యలో ఉన్నటువంటి ప్యాకెట్ పార్కింగ్ను పక్కన పెట్టి యువతలో ఉన్నటువంటి లెఫ్ట్ లైన్లో అమీర్పేట నుంచి నాగోలు వెళ్తున్నటువంటి ట్రైన్ కూడా మనం చూడొచ్చు. ట్రైన్లలో వెళ్తున్నటువంటి ప్రయాణికులను కూడా మనం ఒకసారి పరిశీలించవచ్చు ఇక్కడ నుంచి. అంటే ఇదంతా చూస్తుంటే కూడా ఇటువంటి టెక్నికల్ సమస్యలు వచ్చినప్పుడు వాస్తవానికి ఏం చేయాలి ఏంటి అనేది మెట్రో సిబ్బందికి తెలుసు. కానీ అదే సమయంలో ప్రయాణికులకు కూడా సమాచారం అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఆ ప్రయాణికులకు సమాచారాన్ని అందించడంలో కొంత మెట్రో స్టేషన్లలో సరైనటువంటి సమాచారం ఇవ్వలేదు. దాంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే ఆ సమయంలో ఎవరైతే మెట్రో రైల్లో ఉన్నారో, మెట్రో కూడా రైల్లో ఉన్నటువంటి ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అసలు ఈ ట్రైన్ ఇక్కడ నుంచి వెళ్తుందా లేదా, మరి దిగిపోతే మాకు ఆ టికెట్ డబ్బులు ఇస్తారా లేదా, ఇటువంటి ఎన్నో అంశాలతో సతమతమై చివరికి గంటన్నర పాటు ఎదురు చూసి ఇక తప్పదు అనుకుని ట్రైన్లో నుంచి అందరూ బయటకు వచ్చేసి స్టేషన్ నుంచి వేరే మార్గంలో తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే టెక్నికల్ సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది మెట్రో కూడా ఆరా తీస్తుంది. వాస్తవానికి కొంత తొందరగా అంటే ఇన్ టైంలోనే మేము ఈ ప్రారంభించాలి అటువంటి అంశాల కోసమే ఇలా చేస్తారా, ఎందుకు ఇలా జరిగింది, అసలు మెట్రో రైల్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఇది స్టేషన్లో కాకుండా ఉంటే ఎలా ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రైన్లో కూడా అక్కడ డ్రైవర్ కూడా ఉన్నారు. అంటే ఏదైతే మెట్రోను నడుపుతున్నటువంటి పైలట్ ఉన్నాడో అందులో వాళ్ళంతా ఉన్నారు. టెక్నికల్గా అసలు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనే దానిపైన వాళ్ళు ఎప్పటికప్పుడు చూస్తున్నారు. ఇంకో ట్రైన్ కూడా ఇప్పుడు వెళ్తుంది నాగోల్ నుంచి అమీర్పేట వైపు వెళ్తున్నటువంటి ట్రైన్. అంటే మనం చూసాం ఇప్పుడే మధ్యలో ఉన్నటువంటి ప్యాకెట్ పార్కింగ్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అటు ఎడమ వైపు నుంచి అమీర్పేటకు వెళ్ళింది, అమీర్పేట నుంచి వస్తున్నటువంటి ట్రైన్ ఇటు నుంచి నాగోల్కు వెళ్ళింది. అంటే ట్రైన్లు కూడా పునరుద్ధరించారు, కానీ ఈ సాంకేతికంగా వచ్చినటువంటి సమస్యను ఇంకా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నుంచి సమస్య కనుక వెంటనే పూర్తి కాకపోతే ఖచ్చితంగా నాగోల్లో ఉన్నటువంటి డిపోకు తరలించి ఆ తర్వాతే దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఇప్పటికే మెట్రో రైల్ ఎండి కావచ్చు, ఎలాంటి అధికారులు కావచ్చు అదే విషయంలో ఆలోచిస్తున్నామని చెప్తున్నారు. మరి ఏం జరిగింది, ఇలా మళ్ళీ జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపైన చర్చిస్తున్నారు క్రాంతి. ఓకే రాజు, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.